లాక్డౌన్ కారణంగా విజయనగరం జిల్లా సాలూరు మక్కువలో ఆశా వర్కర్లు వాలంటీర్లకు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఆరోగ్య సేవల్లో ఆశా వర్కర్లు సేవలు మర్చిపోలేనివని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పాటు తెలుగు రాష్ట్రాలను గడగడలాడిస్తున్న కరోనా నేపథ్యంలో మన ప్రాణాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పోలీస్, వైద్య, మున్సిపల్ శాఖ సేవలు అభినందనీయమన్నారు. జిల్లా అధికార యంత్రాంగం గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పిస్తూ వారిపై ప్రత్యేక దృష్టిని సారించి జిల్లాలో ఇంతవరకు ఒక్క కేసు కూడా పాజిటివ్ గా నమోదు కాకపోవడం అదృష్టం. మామూలుగా వాళ్ళందరికీ కూడా గౌరవ వేతం లెక్కిస్తున్నాం. వీళ్ళందరూ ఎండనక వాననక ప్రతి ఇంటింటికి వెళ్ళి సేవలు చేస్తున్నారు. వాళ్ళు సేవలకు ఇంకా ప్రోత్సహించాలి. మనొక ప్రేమతో ఒక అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు విజయసాయి రెడ్డి గారు మన గౌరవ ఎంపీ గారి సూచనల మేరకు గౌరవ మంత్రివర్యులు బొత్స జరిగిన సూచనల మేరకు మా గౌరవ పెద్దలు చినశెట్టి గారి సహకారంతో మేము అన్ని మండలాలు అలాగే మున్సిపాలిటీ కూడా ఇవ్వడం జరిగింది. రేపు కూడా మేము మెంటాడర్ కూడా ఇవ్వబోతున్నాం అట్లేదు. ఈరోజు సుమారు 600 మందికి ఇచ్చాము. వాళ్ళందరూ కూడా సంతోషం ఇచ్చారు. దీంతోపాటు ఈరోజు కూడా మాస్కులు గ్రీన్ అంబాసిడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాస్కులు ఇచ్చాం, శానిటైజర్స్ ఇచ్చాం, సబ్బులు ఇచ్చాం వాళ్ళకి. దాంతోపాటు నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కష్టానికి ఫలితం మనం ఇవ్వలేము. ప్రభుత్వం కూడా ఇవ్వలేమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మీకు నేనే రుణపడుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీరు చేసిన సేవ అద్వితీయము, అమోఘము అని అటు ప్రధానమంత్రి గారు చెప్తున్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసిన సేవలకు ఒక ఉడతా భక్తిగా ఈరోజు మేము చేసాము. ఇంకా అవసరం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి వారికి ఇంకేమి చేయాలి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాము అని తెలియజేసుకుంటూ ఇంకా మీ సేవలు ఇలాగే ఉంచండి. ఇప్పుడు ఏ విధంగా ప్రజలకు అప్రమత్తం చేసినా ఆ విధంగా అప్రమత్తంగా చేయండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఇక్కడ మన సాలూరులోనే మరి కోవిడ్కి సంబంధించి టెస్టులు చేస్తున్నారు కాబట్టి టెస్టులు మీరే చేయించుకోవాలని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. వారు కూడా అందరూ కూడా అంగీకరించారు. వాళ్ళు చేసిన సేవలకి మా ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున, మా జిల్లా నాయకులు శ్రీనివాస గారి తరఫున, అందరి తరఫున పేరు పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ సేవలు అమోఘం, అద్వితీయం, మా ప్రభుత్వము, మేము మా ప్రజల తరఫున మీకు రుణపడి ఉంటాము అని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.